Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వింత ఐడియా బండికి ఫ్యాన్ రెక్కలు కట్టి ఊరూరా ప్రచారం. దేశవ్యాప్తంగా వైఎస్ జగన్కు కోట్లలో అభిమానులు ఉండొచ్చు, కానీ బొబ్బలికి చెందిన రియాజ్ మాత్రం తాను జగన్కు వీరాభిమానిని అంటున్నాడు. అందుకే ఎవరూ ఆదేశించకుండానే వైసీపీ ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థుల విజయం కోసం వినూత్నంగా ప్రచారం చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అభిమాన నాయకుడిని ఆరాధించడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. తమకిష్టమైన హీరో లేదా రాజకీయ నేత కోసం ఏదైనా చేయాలని తాపత్రయపడేవారు చాలామంది ఉంటారు. కొందరు ఇష్టమైన నేతల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు పెడతారు. తమ అభిమానుల పేరుతో మరికొందరు రక్తదానం లేదా పేదలకు నిత్యావసరాలు పంచుతూ తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే పాదయాత్ర చేసిన వాళ్ళు ఉంటారు, దేవుళ్లను మొక్కుకునేవారు ఉంటారు. మరికొందరైతే ఏకంగా గుళ్ళే కట్టేస్తారు. ఇది ఎవరూ చేయమని చెప్పకపోయినా తమ అభిమానం అందరికీ తెలిసేలా ఇలా చేస్తూ ఉంటారు. విజయనగరం జిల్లాలోని రియాజ్ ఖాన్ అనే వ్యక్తికి జగన్ అంటే అభిమానం. అయితే అభిమానం ఎలాగైనా అందరికీ తెలిసేలా చేయాలనుకున్నాడు. అంతే, ఓ వింత ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు అతడి వింత ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీడీపీ అధిష్టానం ఎన్నికలను బహిష్కరించినట్లు చెబుతున్నా అన్ని జిల్లాల్లో స్థానిక నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే రియాజ్ ఖాన్ పార్టీ లీడర్ కూడా కాదు, కేవలం జగన్ అభిమాని మాత్రమే. అందుకే తమ అధినేతపై అభిమానంతో వైసీపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనపై వేసుకున్నాడు. అధికార పార్టీ తరఫున జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలంటూ సొంతంగా ప్రచారం మొదలుపెట్టాడు. అయితే అందరిలా కాకుండా కాస్త వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. వైసీపీ గుర్తు అయిన ఫ్యాన్లను పట్టుకుని ప్రచారం చేస్తున్నాడు. తన బండి చుట్టూ వివిధ రకాల ఫ్యాన్ రెక్కలను అమర్చాడు. ప్రతి వీధి తిరుగుతూ తన ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నాడు. వివిధ రకాల ఫ్యాన్లన్నీ ఒకే బండిపై దర్శనం ఇస్తుండడంతో అంతా వాటిని ఆసక్తిగా చూస్తున్నారు. తన ప్రచారానికి ఆదరణ వస్తోందని గుర్తించాడు. దీంతో ఊరూరా తిరుగుతున్నాడు. బొబ్బిలి నియోజకవర్గంలోని బాడంగి, తెర్లాం, బొబ్బిలి, రామచంద్రపురం మండలాల్లోని అన్ని గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. తమ పార్టీ సింబల్పై ఓటేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించమని కోరుతున్నాడు రియాజ్ ఖాన్. ఎలాంటి స్వార్థం లేకుండా అధినేతపై అభిమానంతో ఇలా అతడు చేస్తున్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది.